టెన్షిద్దాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్దిదారులకు 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ మొదలైంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ బియ్యం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఉచిత బియ్యం అందిస్తామంటున్న మారెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ పివి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 కేజీల బియ్యం, అదేవిధంగా 1500 రూపాయల నగదు ఇవాళ పేద వర్గాలు ఎవరైతే బీపీఎల్ కింద ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని, అదేవిధంగా వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకోవాలని, వాళ్ళు కూడా 12 కేజీల బియ్యంతో పాటు 500 రూపాయలు నగదు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. అయితే ఇవాళ అది ప్రారంభమైంది. మనం ప్రస్తుతం ఖైరతాబాదు ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. దీన్ని తనిఖీ చేయడానికి ఏ రకంగా పంపిణీ చేస్తున్నారు, ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో లేదా అని పరిశీలించడానికి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తనిఖీ చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఇవాళ ప్రారంభమైనటువంటిది ఎన్ని రోజుల పాటు అని ఏమైనా షెడ్యూల్ డిసైడ్ చేశారా? 12 కేజీల బియ్యం కానీ 1500 నగదు కానీ, బియ్యం అంటే నేరుగా ఇస్తున్నారు, నగదు అందరూ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయినాయా లేదా దశల వారీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, ఏ రకంగా చేస్తున్నారు? ఈరోజు మేము 87.54 లక్షల మరి బియ్యము మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి దాంతో 17,000 పై చిలుకు రేషన్ షాపులో 17,000 చిలుకు రేషన్ షాప్లో కూడా మరి నేను నిర్దిష్టం చేయడం జరిగింది. మరి దాన్ని 2.80 కోట్ల మందికి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దీన్ని పంపిణీ చేసే దానికి 1,67,00,000 మెట్రిక్ టన్నుల మరి బియ్యాన్ని, అంటే దాదాపు 1,100,000 కోట్ల విలువైన బియ్యాన్ని మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజలను దృష్టి పెట్టుకొని మనసున్న మహారాజుగా మరి ఈరోజు ప్రక్రియ ఈరోజు నుంచే మరి హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి రాష్ట్రమంతా, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ ప్రతి దగ్గర మరి రేషన్ ద్వారా 17,000 పై చిలుకు రేషన్ షాప్లో కూడా మరి ఈరోజు నుంచి కూడా మరి బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలు చేయడం కూడా జరిగింది. అదే నగదు పంపిణీ అనేటువంటిది ఆన్లైన్లో చేస్తామని సీఎం గారు చెప్పారు. ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఆన్లైన్ అంటే అకౌంట్స్ ఉన్నాయా మీ దగ్గర? వాళ్ళందరి అకౌంట్స్ బీపీఎల్ కింద ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరి అకౌంట్స్ దాదాపు ఆల్మోస్ట్ ఒక 2-3% అకౌంట్స్ నెంబర్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి, 88% ఉన్నాయి. దాన్ని మరి బ్యాంకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఆధార్ కార్డు మరి దీని కింద లింకు చేయడం జరిగింది. వారు కూడా మరి మన దగ్గర ఉన్న అకౌంట్ నెంబర్స్, మన గ్యాస్కు సబ్సిడీ ఇచ్చిన నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ట్యాలీ చేయమనము, మరి వారు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మరి 2-3 రోజుల లోపల అయిపోతుంది. ఈ అకౌంట్స్ నెంబర్ రాగానే 1,500 రూపాయలు కూడా మరి చెల్లించడం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రైట్, అంటే వలస కార్మికుల విషయంలో ట్రేస్ చేశారు, అంటే ర్యాపిడ్ సర్వే చేశారు, ర్యాపిడ్ సర్వేలో 3 లక్షల చిల్లర అని తేలిందని అన్నారు. బస్ అంతే నిర్దిష్టంగా ఉందా? ఆ సంఖ్య కొంత పెరిగే అవకాశంలో ఆ రకంగా వాళ్ళందరినీ ఎట్లా రీచ్ అవుతున్నారు వలస కార్మికులు మీ దగ్గరికి కానీ, ఇలాంటి మీరు వాళ్ళ దగ్గరికి కానీ ఎట్లా రీచ్ అవుతున్నారు? దాదాపు రాష్ట్రం మొత్తము 3,40,000 దాకా మరి లెక్కలు రావడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి, జిఎస్ఎంసీ ఏరియా నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా 12 కేజీల బియ్యం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మరి 4,000 పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యము మరి 13 కోట్లు అదనంగా కూడా మరి వారు రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా మన రాష్ట్ర పునర్నిర్మాణ భాగంగా వచ్చింది కాబట్టి వారిని కూడా మనం అక్కున చేర్చుకోవాలనే ఉద్దేశంతో, రోడ్డు మీద పడేద్దని ఆలోచనతో మరి వాళ్ళను కూడా మరి 12 కేజీల బియ్యము 500 రూపాయలు ఇవ్వమని కూడా ఆదేశించడం జరిగింది. నిన్నటి నుంచే మేము దాని ప్రక్రియ స్టార్ట్ చేసినాం. అన్ని జిల్లాలు కూడా, రాష్ట్రంలో కూడా, హెడ్క్వార్టర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. రైట్, అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు అక్కడక్కడ వలస కార్మికులు బస్సు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కొంత కష్టం కావచ్చు, లేదంటే రేషన్ కావచ్చు, లేదంటే 1,500 నగదుగా రాలేదని కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉంటాయి. దానికి సంబంధించిన ఏదైనా మీకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మీ దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయా? ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారా? వస్తే కంప్లైంట్స్, ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? ముఖ్యమంత్రి గారే క్లియర్ చెప్పడం జరిగింది. వలస కార్మికులు కూడా రోడ్డు మీద పోయి నడుచుకుంటూ పోతుంటే కూడా సిఎస్ గారు కూడా ఆదేశించడం జరిగింది. మరి అటువంటి ఉంటే కూడా జిల్లా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినట్టయితే మరి ఎన్రోల్ చేసుకొని మరి జిల్లా అధికారులు తీసుకొచ్చి మరి సిఎస్ దృష్టి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా రేషన్ కూడా ఇచ్చేందుకు కూడా మరి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రైట్, అంటే టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయా? టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ పబ్లిక్కి తెలిసిందా? టోల్ ఫ్రీకి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మేము టోల్ ఫ్రీ పెట్టింది నిత్యావసర సరుకుల మీద, గ్యాస్ దాని మీద మరి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ప్రతిరోజు 300 నుంచి 400 నెంబర్స్, కాల్ నెంబర్స్ వస్తున్నాయి. కిరాణా షాపులో రేట్లు పెంచరు, లేకపోతే మాకు కూరగాయలు వస్తలేవు, లేకపోతే బత్తాయి పండ్లు వస్తలేవు, ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పిన రకరకాల కాల్స్ వస్తున్నాయి. దాన్ని మా కమిషనర్ గారు ఇక్కడనే సివిల్ సప్లై భవన్లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగా కూడా మరి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. జిల్లా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి సంగాడలో కానీ కామాడిలో కూడా కొన్ని షాప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.
ఎక్కడ కూడా అటువంటి ఉంటే కూడా పీడీ యాక్ట్ పెట్టమని కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మరి దాన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్యాస్ కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకున్నాం. గ్యాస్ సిలిండర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా సివిల్ సప్లై మరి డిపార్ట్మెంట్ ద్వారా మా కమిషనర్ గారు కూడా ఎప్పటికప్పుడు మరి తగు చర్యలు తీసుకుంటూ కూడా ముందుకు పోవడం కూడా జరుగుతుంది. రైట్, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుందని, అట్లాగే వలస కార్మికులు ఎవరైనా ఎక్కడైనా వాళ్ళకి కనుక అందకపోతే వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళు తమ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఆ రకంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం కానీ 500 కానీ నగదు కానీ తీసుకోవచ్చని, ఆన్లైన్లో 1500 రూపాయల నగదు కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని, ఆ రకంగా ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్కి వస్తున్న కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు షార్ట్అవుట్ చేస్తున్నామని కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధు కలిసి పివి శ్రీనివాస్,